ఫ్రెండ్స్ ఈరోజు మనం పంచమడి గురించి తెలుసుకుందాము రామాయణ భారతాలు పౌరాణిక కథనాలు అయినప్పటికీ వాటికి సంబంధించిన సాక్ష్యాలు గుర్తులు నేటికి ఉన్నాయని చాలామంది నమ్ముతారు ఈ పౌరాణిక పాత్రలలో ముడిపడిన కొన్ని ప్రదేశాలు నేటికి అదే పేరుతో ప్రాచుర్యంలో ఉండటం విశేషం ఆ కోవకు చెందినదే పంచమడి పంచమడి అంటే పాంచమడి అంటే ఐదు గుహలు అనర్థం ఈ ఐదు గుహలు పాండవుల గుహలు అని కూడా అంటారు మధ్యప్రదేశ్లోని హసంగాబా హసంగాబాద్ జిల్లాలో పంచముడి ఉంది ఇది ఒక చిన్న పట్టణం సాత్పురా పర్వత శ్రేణుల్లో ఉండటంతో పంచముడిని సాత్పురాకి రాణి అని అంటారు మొదటగా ఈ ప్రాంతాన్ని వెలుగులోకి తెచ్చిన ఘనత జేమ్స్ పోర్సి పోర్సిత్ అనే బ్రిటిష్ కెప్టెన్ ది స్వాతంత్రోద్యమ సమయంలో ఇక్కడ దాక్కున్న విప్లవకారులను పట్టుకోవడానికి వచ్చి ఈ ప్రాంత పందాలకు ఆకర్షితుడై కంటోన్మెంట్ను ఏర్పాటు చేయడంతో పంచముడి అందరికీ తెలిసింది బ్రిటిష్ సైన్యము నివసించడంతో ఇక్కడ చర్చి సంఖ్య ఎక్కువే వాటిల్లో తప్పక చూడదగినది క్రైస్ట్ చర్చ్ ఈ చర్చ్ పైకప్పులో సెయింట్ గ్లాస్ చిత్రాల్లో నుంచి వచ్చే రంగుల నాట్యం చాలా బాగుంటుంది ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత పదహైదు డిగ్రీల సెల్సియస్ కావడంతో ఏ కాలంలో అయినా చల్లగానే ఉంటుంది అందుకే ఏడాది పొడవునా సందర్శకులు వస్తూ ఉంటారు స్థానిక ట్రావెల్స్ కంపెనీలు జిప్సీ తరహా జీపులను తిప్పుతుంటారు ఒక చిన్న కొండ మీద ఐదు గదులు కట్టినట్లుగా ఉంటాయి ఈ గుహలు కొండ చుట్టూ అందమైన పూలతోటను ఏర్పాటు చేశారు కొండపైకి ఎక్కడానికి మెట్లు ఉంటాయి అజ్ఞాతవాస సమయంలో పాండవులు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్ధులై చిన్న కొండ మీద రాళ్లతో రాళ్లను తొలచి ఐదు గుహలు ఏర్పాటు చేసుకుని కొంతకాలం నివసించారట ఐదింటిలోకి ద్రౌపది పేరుతో ఉన్న గుహ విశాలంగా కాంతివంతంగా ఉంటుంది బాగా చీకటిగా ఉన్న గుహ భీముడిదని చెబుతారు ఈ గుహలకు ఉన్న పేర్లు వాటి చుట్టూ అలాగే పల్ల పదాలు జానపద గేదాలతో ఆ ప్రదేశం ప్రాచుర్యాన్ని సంతరించుకుంది భస్మాసురుడికి బారి నుంచి తప్పించుకోవటానికి శివుడు ఈ ప్రాంతంలో కొంతకాలం తలచు దాచుకోవడానికి ఈ ప్రాంతం కొంతకాలం తలదాచుకున్నట్ట అందుకే ఇక్కడ శివాలయాలు ఎక్కువ ఇక్కడ బౌద్ధ భిక్షుల నివాసాలు కూడా ఎక్కువే త్రవ్వకాల్లో బయటపడ్డ స్థూపం పదో శతాబ్దం నాటిదానికి ఆధారంగా ఉంది ఇక్కడ సమీపంలోనే అడవిలో ఉన్న గుహల్లో పదివేల సంవత్సరాల కిందటి కుడ్డె చిత్రాలు ఉన్నాయని చిత్రకారులు స్పష్టం చేశారు అప్పటి నుంచి ఇక్కడ మానవ సంచారం ఉందని తెలుస్తుంది ఈ కొండ చుట్టూ అడవిలో ఔషధ మొక్కలు ఎన్నో ఉండటంతో ఈ ప్రాంతాన్ని ఎనెస్కో బయోస్కోపియర్ ఈ జర్వ్లో చేర్చింది రిజర్వ్లో చేర్చింది గుర్రపుతో గుర్రపుతో ఆకారంలో ఏకధారంగా పడే జలపాతాన్ని రజత్ ప్రతాప్ ఫాల్స్ అంటారు సూర్యకిరణాలు పడినప్పుడు వెండిలా మెరుస్తుంది అందుకే దీన్ని సిల్వర్ ఫాల్స్ అంటారు సమీపంలోనే బీ ఫాల్స్ ఉంది దూరానికి ఈ జలపాతం సవ్వడి తేనెటీగలు చేసే శబ్దంలా ఉండటంతో దీన్ని అలా పిలుస్తారు ఈ జలపాతం దగ్గరకు వెళ్లాలంటే దాదాపు నాలుగు వందల మెట్లు దిగాలి అంత ఎత్తు నుంచి పడుతున్న జలపాత సౌందర్యానికి ఎవరైనా ముగ్ధులవ్వాల్సిందే బీపాల్స్ జలపాతానికి దగ్గరలోనే అప్సరా విహార్ అనే మరో జలపాతం ఉంది ఇది చాలా అందమైన జలపాతం ఇక్కడికి అప్సరసులు వచ్చి స్నానం చేసేవారిని ప్రతీతి అక్కడికి దగ్గరలోనే రీచ్ గర్ ఉంది రీచ్గర్ అంటే ఎలుగుబంట్ల నివాసం అని అర్థం సముద్ర మట్టానికి పదమూడు వందల యాభై రెండు మీటర్ల ఎత్తులో డూప్గడ్ శిఖరం ఉంది ఇది సాత్పురా పర్వత శ్రేణిలోకెల్లా ఎత్తైనది సూర్యోదయ సూర్యాస్తమయ దృశ్యాలను చూడడానికి అనేక మంది పర్యాటకులు వస్తుంటారు ఇక్కడి నుంచి చూస్తే ఆకాశాన్ని తాకే వృక్షాలు పాముల మెళకలు తిరిగిన కొండదారులు చూసే కొద్దీ చూడాలనిపిస్తుంటాయి జలాశంకర్ గుహలు కూడా చాలా ప్రసిద్ధి చెందినవి సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ గుహలు శివుడి జటాజుటాన్ని పోలి ఉంటాయి ఈ గుహల పైభాగంలో ఉన్న రాళ్లు పాము ఆకారంలో కనిపిస్తాయి ఈ గుహలోకి వచ్చే నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు అందుకే దీన్ని గుప్తగంగా అంటారు ఇక్కడ శివాలయం ప్రాచీనమైనది శివరాత్రి నాగపంచమి రోజుల్లో ఈ ప్రాంతమంతా జనంతో కిటకటలాడిపోతుంది ఉన్న రాళ్లు పురాణ పాత్రలను గుర్తు చేసే విధంగా ఉంటాయి గుహల ముందు ఆయుర్వేద చికిత్సా కేంద్రాలు ఆ మందులు అమ్మే షాపులు ఉంటాయి జబల్పూర్ పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో నర్మనా నర్మదా నదిని ఆనుకుని భవిష్యత్ యోగిని మందిరం ఉంది కాల్చూరి రాజవంశీయులు పదో శ శతాబ్దంలో నిర్మించిన ఈ మందిరంలో కొలువుతీరిన దుర్గామాత భంగిములోని అరవై యోగినులు శిల్పాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ వీటిని దుర్గామాత పరిచారకులుగా చెబుతారు ఇక్కడి నుంచి చూస్తే పాలరాతి శిలలు మధ్యలో ప్రవహించే నర్మదా నర్మదా నది అందాలు కనువిందు చేస్తాయి సమీపంలోనే దౌందార్ జలపాతం ఉంది ధౌందార్ అంటే పొగ ప్రవాహము అని అర్థం కొండల మధ్యలో నుంచి కిందికి జాలువారి నర్మదా నది ప్రవాహం తెల్లని పొగలాగా కనిపించడంతో ఈ ఆ కాపేరు వచ్చింది ముఖ్యంగా వంద అడుగుల ఎత్తులో నిట్టనుగా ఉన్న పాలరాతి శిలల్ని చూస్తే నర్మదా నదిని వాటిని చీల్చుకొని ప్రవహిస్తుందా అనే భ్రమ కలుగుతుంది సూర్యకిరణాలు ఆ పాలరాతి శిలల మీద పడటంతో అవి కాంతివంతంగా మెరుస్తూ ఉంటాయి ఆ పాలరాతి నీడలు నీటిలో ప్రతిబింబించే దృశ్యం అపురూపంగా ఉంటుంది వెన్నెల రాత్రుల్లో అది శరత్కాలపు చంద్రకాంతిలో మెరిసే పాలరాతి శిలల్ని చూడ్డానికి రెండు కళ్ళు చాలవు అంటారు సౌందర్య పిపాసుకులు ఆ సమయంలో నర్మదా నదిలోని పడవ విహారం అద్భుతంగా ఉంటుంది బాలీవుడ్ సినిమాలు చాలానే షూట్ చేస్తుంటారు అక్కడ సామ్రాట్ అశోక పచ్చ రంగులో తేలియాడే పడవ మీద కరీనా కపూర్ నాట్యం చేసిన దృశ్యాన్ని ఇక్కడే చిత్రీకరించారు నదికి అటు ఇటు ఉన్న ఈ శిలలు కోతులు ఒకవైపు నుంచి మరోవైపు గొంతుతో చేరుకోగలిగేంత దగ్గరలో ఉండటంతో ఈ నదీ మార్గాన్ని బందర్కోడిని అని పిలుస్తారు పాలరాతి శిలలు అడుగుబాగా ఆకుపచ్చని అగ్నిపర్వత శిలలు ఉండటం వలనే ఇక్కడ నీలక రంగు వచ్చింది అని ఇది అని అంటారు